ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇటీవల కాలంలో సినిమా ప్రముఖుల మరణాలు ఎక్కువైపోయాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు కన్నుమూయగా ఇప్పుడు ప్రముఖ నటుడు ఒకరు ఆకస్మిక మరణం పాలయ్యారు. కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ధ్రువ శర్మ ఆకస్మిక మరణం చెందారు. నటుడిగానే కాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీసీఎల్ లో కర్ణాటక బుల్డోజర్స్ తరఫున కన్నడ వాళ్లకు సుపరిచితుడైన ధ్రువ్ పిన్న వయసులోనే తిరిగిరాని లోకాలు వెళ్లడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సరైన ఫిట్నెస్ తో ఎప్పుడు ఉల్లాసంగా ఉండే ధ్రువ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆకస్మిక మరణం చెందాడనే వార్తను అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం తన ఇంట్లో అచేతన స్థితిలో పడిపోయిన ధ్రువ్ను అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కుటుంబ పరంగా ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడం వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ధ్రువ శర్మకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా అతడిపై ఆధారపడి ఉన్నారు. సీసీఎల్ 6 సీజన్ లోను శాండల్వుడ్ కి చెందిన క్రికెట్ టీం కర్ణాటక బుల్డోజర్స్ కు అతడు ప్రాతినిధ్యం వహించారు. ఆ జట్టుకు వైస్ కెప్టెన్ గాను వ్యవహరించారు. ధ్రువ శర్మ స్నేహాంజలి చిత్రంతో 2007లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. విమర్శకులు సైతం ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ and thank you.